విశాఖలో 3 రోజుల పాటు జరుగుతున్న అగ్రికల్చర్ సమ్మిట్ లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని స్టాల్స్ ను సందర్శించారు. మిగిలిన ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన బాలకృష్ణ ప్రత్యేకించి స్టాల్స్ లో కొలువు తీరిన యంత్రిక వ్యవసాయ ఆధునిక పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి విశాఖలో జరుగుతున్న సదస్సు రైతులకు అన్ని విధాలుగా అభివృద్దికి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే బాలయ్య ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో జరుగుతున్న సదస్సుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వల్ల సాధ్యమవుతుంది, ఎందుకంటే అన్ని రంగాలని పైకి తీసుకుందామని మత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా దాన్ని టెక్నాలజీని ఎలా వాడాలి, రకరకాల రంగాలతో ఎలా వాడాలన్నది ఆయన ప్రవేశపెట్టినట్టుగా ప్రపంచంలో మరి దేశంలో మరి ఎక్కడ కూడా ఎలా ప్రవేశపెట్టలేదు. ఏదో ఏ విషయంలో అయినా సరే మొదటి నుంచి నాన్నగారి విషయం నుంచి కూడా ఏది చేసినా కూడా ఆహార భద్రత విషయంలో తెలియదు, ఏదైంది తెలివి గూడుగూడు గుడ్డ అన్న విషయం ఎలాగైతే ఆయన మొదలుపెట్టారు పార్టీ స్థాపించి, అలాగే ఎలాగైతే మిగతా రాష్ట్రాలన్నీ కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు అనుసరించారు, వాళ్ళు వాటిని ఫాలో అయ్యారు, ఎలా అయితే ప్రజలు వాటి కోసం తిరుగుబాటులు చేశారు, అలాగే వాళ్ళ సైన్స్ కూడా టెక్నాలజీని అలా వాడుతూ అలాగే పెరుగుతున్న జనాభా మనకుంది. ఏంటి మెయిన్ యూత్ ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే, ఒక చైనా ఇతర చూసుకుంటే జనాభా విషయంలో ఇవాళ మన వాళ్ళని అధిగమించాం ఇవాళ. సో మనకి శక్తి యువత, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, అలాగే అన్ని రంగాల భారతదేశపు మహాశక్తి వాళ్ళు, భావి భారతదేశపు మహాశక్తి అటువంటిది. ఈ టెక్నాలజీ దాన్ని ఆయన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎలా తీసుకురావడం జరిగింది, అలాగే దాని మీద అందరూ అంటే ఇటు రైతాంగం నుంచి కూడా అటు వాళ్ళ పిల్లల్ని చదివించాలని ఎలా, అలాగే రైతాంగంకి ఉపయోగపడే ఇవాళ ఈ ఒక ఏజీ టెక్ ఏదైతే ఉందో ఇవాళ ఈ రోజు ఈ సమ్మిట్ కాన్ఫరెన్స్ ఉంటుందండి. ఎందుకుంటుంది డెఫినెట్ గా తప్పకుండా, ఎందుకంటే ఇస్తున్న ఇన్సెంటివ్స్ ఇవాళ నిన్నే మేమంతా తిరిగి వచ్చాం, మేమంతా ఎమ్మెల్యేలందరం కలిసి పోలవరం పట్టిసీమ మరి అది ఒక వరం, ఒక పెద్ద వరం, ఎందుకంటే వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీళ్ళని సుమారుగా సంవత్సరానికి 3000 టీఎంసీ ఏదైతే కలిసిపోతుందో దాని అటు ఏదైతే ఈ శ్రీశైలం ప్రాజెక్టు కేవలం ఒక ఈ యొక్క విద్యుత్ కేంద్రంగానే దానికి మిగిలిపోయిందో, దాని ఈ యొక్క 162 చరిత్ర ఉన్న ఈ కృష్ణా డెల్టాకి సాగునీరు అందిస్తూ, అలాగే అటు రాయలసీమకి ఏదైతే వెనుకబడిన ప్రాంతం, సో అటు కూడా సాగునీరు తాగునీరు సో అన్నింటినీ ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. నాకు పోతే నీళ్లు చెన్నెస్ఎస్ నీళ్లు వచ్చేస్తే అయిపోయింది, దానికి కూడా ప్రభుత్వం కూడా డెఫినెట్ గా అండి తప్పకుండా సాంకేతికమైనది ఒక ప్రాంతానికి పరిమితం కాదు కదా, మాకి ఎక్కువ అవసరం అని చెప్పాలి. తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఎకరానికి వాళ్ళ ఖర్చు రాబడి ఎక్కువ ఉండాలి, ఖర్చు తగ్గాలి. సో ఖర్చు తగ్గడానికి ఎన్నో రకాల సాంకేతిక ఈ పరిజ్ఞానం ఎంతో ముందుకెళ్తుంది. సో దాన్ని ముందు రైతులు చేర్చాలి, అది ఇంపార్టెంట్. పెరగడం ఒకటే కాదు ఇంపార్టెంట్. సో అది మన ముఖ్యమంత్రి గారిలో ఉన్న ప్రత్యేకత, విశిష్టత ఏమున్నా అది వాళ్ళకి అందించాలి, వాళ్ళకి అవగాహన కలిగించాలి, వాళ్ళు దాన్ని వాడుకోవాలి, దాంతో వాళ్ళు లాభం పొందాలనేది, లాభసాటి కావాలి వాళ్ళు వ్యవసాయం అనేది. సో చాలా చాలా ఉపయోగపడుతుంది దానికి. మన బిల్ గేట్స్ ఆయన లాంటి అంటే వాళ్ళంతా ఐటీ రంగంలో ఉన్నారు ఎక్కువగా, అండ్ వాళ్ళ ఫౌండేషన్ రకరకాల క్యాన్సర్ తెలియని అలా వాళ్ళు అలాంటిది వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా. గతంలో మీరు చాలా రైతు పాత్రలు వేసి బాగా రాణించారు అభిమానులు.